ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. నంది గ్రెయిన్ డెరివేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు సురేష్ కుమార్ శాస్త్రి, సజ్జల శ్రీధర్ రెడ్డి, శశిరెడ్డిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. తప్పుడు పత్రాలతో రుణాలు పొంది ఎగవేశారని బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపింది సీబీఐ. 61 కోట్ల 82 లక్షల నష్టం కలిగించారని బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఫిర్యాదులో పేర్కొంది. మన సమాచారంతో మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, హర్షాన్ నంద్యాల ఎస్పీ వైరెడ్డికి సంబంధించిన ఆగ్రో ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ పైన సిబిఐ కేసు నమోదు చేయడం జరిగింది. దాదాపు కోట్లాది రూపాయలు బరోడా బ్యాంక్ నుండి తీసుకొనినట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఈ రోజు సిబిఐ పూర్తిగా దర్యాప్తు చేయడం జరిగింది. ఎవరైతే ఆఫీస్ ఉన్నారో ఆఫీస్ కు సంబంధించిన ప్రధానమైనటువంటి వ్యక్తులను కానీ పూర్తి సమాచారం సేకరించినట్లు తెలుస్తూ ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. తప్పుడు పత్రాలతో రుణాలు పొంది ఎగవేశారని బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదు చేయడంతో సిబిఐకి సంబంధించిన అధికారులు ఈ రోజు నంద్యాలకు చేరుకోవడం జరిగింది. నంద్యాలలో ఎస్పీ వరెడ్డి అగ్రో ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన పూర్తి ఫైల్ ని, అదే విధంగా వివిధ సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించడం జరిగింది. బ్యాంకుల ఆధీనంలో ఉన్న పలు ఆస్తులు కోట్లాది రూపాయలు బ్యాంకులు అప్పులు తీసుకొని తీసుకున్నట్లు సమాచారం అంటాం. దీనికి సంబంధించి కంపెనీ డైరెక్టర్లో అప్పటికే ఒకరు, అదే విధంగా ఎస్వీవై రెడ్డి కుటుంబానికి సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తులు పరాలలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. బ్యాంకులో రుణాలు కోసం పలు డొల్ల కంపెనీలతో కంపెనీలను సృష్టించి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితిలో బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించిన అధికారులు కేసు పెట్టడంతోనే ఎస్వీవై రెడ్డి ఫ్యాక్టరీకి ఏసీబీ అధికారులు సోదాలు చేసినట్లు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎస్వీవై రెడ్డికి సంబంధించి పూర్తిగా ఏదైతే కోట్లాది రూపాయలు డూప్లికేట్ కు సంబంధించి పత్రాలు పెట్టి తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అధికారులు మాత్రం పూర్తిగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.